ఈ మెసేజ్ చూడగానే నాకు కొంచెం చాలా అంటే చాలా బాధ అనిపించింది. చెల్లి నీడు వదిలే చెల్లిపోతే ఆ టైంలో మనోడు మిస్ అయిపోయిందంట. ఆ చెల్లికి ఏం చేయాలి అర్థం కాలే, మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం. సో నేను కాల్ కూడా చెప్పేశాను, సో చెల్లమ్మ నువ్వు ఎక్కడున్నా నీకు నేను ఒక లొకేషన్ డ్రాప్ చేస్తా, నువ్వు మా దగ్గరికి రా. ఏమైంది 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 అయ్యా, టెన్షన్ పడకు, కూలుగుండు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నామన్నా. తెలియదు ఫస్ట్ టైం నువ్వు హైదరాబాద్ రావడు. యా ఏడవక చెల్లమ్మా, చెల్లి వినవే నా తల్లి వినవే. మీ ఫ్యామిలీకి ఇంటిమేట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఏమన్నా ఇష్యూ అవుతుందా? వద్దని చెప్పద్దు, మేము ఇక్కడ దూరంగా వచ్చేసాము. 100K మెంబర్స్ అని ఒక 20-30 మంది కన్నా చూస్తారు కదా. మధు అనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒక్క ఫోన్. మీ ఫోటో అయితే క్లారిటీకి అర్థమైపోతుంది. మధు, నువ్వు ఈ వీడియో అక్కడ చూసినట్లయితే నేను అజ్జవరణాల దగ్గర ఉన్నాను, వాళ్ళ నంబర్కి కాల్ చేయు. సరే, ఇగో నేను స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి బై పోస్టర్లు అయితే గమనకి. సో బేసిక్ గా ఈ రోజు లైక్ మార్నింగ్ నాకు 9-10 సరౌండింగ్ టైమ్లో లైక్ నాకు ఒక మెసేజెస్ వచ్చింది, అది కూడా నేను అజిత్తో మధ్యలో ఒక నెంబర్ పెట్టాయి కదా 6-3-0 అని. సో ఆ నెంబర్కి అయితే నాకు నార్మల్గా ఒక అన్నోన్ మెసేజెస్ వచ్చింది. సో మెసేజ్ నేను ఏంటంటే లైక్ అన్ని రోజు మెసేజ్ చెక్ చేసుకుంటాను మార్నింగ్ లేవన్నాను అదే డ్యూటీ. సో ఈ మెసేజ్ చూడగానే నాకు కొంచెం చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో బేసిక్గా మనోడు పేరు కూడా ఏం లేదు, జస్ట్ నెంబర్ ఉంది. సో హాయ్ అజ్జు అన్న, స్మాల్ ఎమర్జెన్సీ అని ఉంది. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఆ బ్రదర్ ఏదైతే పంపిన ఆడియో ఒకసారి ఆడియో వినండి గాయ్స్. అన్న ఒక చిన్న ఎమర్జెన్సీ అన్న, ఇక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది, ఇంకెక్కడ అడదమ్మా కానీ కాల్ చేసిన. సో నాకు తెలిసి మీకు ఆడియో క్లియర్గా లేదనుకుంటా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే అన్న, ఇక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది, తను లైక్ మిస్ అయిపోయిందంట, కూర్చొని ఏడుస్తున్నాన, నేను అమ్మాయి దగ్గరే ఉన్నాను అని చెప్పి ఇది అది అని పంపిండు. సరే బ్రో, నేను కాల్ చేస్తున్నా అని చెప్పేసి లైక్ మనోడిని కాల్ చేసిన. దాని తర్వాత నాకు చెల్లి ఒక రికార్డింగ్ పంపింది, సైడ్లో అవుతుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే మా ఫోన్ పోయింది, అయితే కంప్లైంట్ ఇవ్వడానికి మోదీ ఉన్నాడని, తను ఇప్పుడు వచ్చి రాలేదు, ఇప్పుడు ఒకదాన్ని వెయిట్ చేస్తున్నా, నేను దయచేసి మీద హెల్ప్ చేయండి అని ప్లీజ్ అని. సో ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళు లైక్ వైజాగ్ నుంచి వచ్చారు, ఇదైతే క్లియర్గా అర్థమైపోయింది. సో మనోలు ఎవరైతే చెల్లి నాకు లైక్ నార్మల్ మెసేజ్ ఇచ్చిందో, వాళ్ళు తను ఎవరైతే అబ్బాయిని లవ్ చేస్తుందో, తన పేరు మధు అంట. సో తను ఇద్దరు కలిసి లైక్ నార్మల్గా వైజాగ్ నుంచి హైదరాబాద్ సమ్ పర్పస్ లైక్ జాబ్ పర్పస్ కొనో లేకపోతే ఏదో పర్పస్ మీద ఫ్రెండ్స్ కలవని నాకు కూడా తెలియదు క్లారిటీ, బట్ తనైతే నాకు జాబ్ పర్పస్ అని చెప్పింది. సో ఆ పర్పస్ మీద వస్తుందంటే వాళ్ళకి రైల్వే అంటే లైక్ ట్రైన్లోనే వాళ్ళ ఫోన్లో ఎవరో చోరీ చేసినారంట, లైక్ పడుకున్నారంట. పడుకున్నప్పుడు మ్యాక్స్ చాలా దూరం కదా వైజాగ్ సైడ్ పడుకుంటారు, పడుకున్నప్పుడు లైక్ ఫోన్ చోరీ అయిపోయిందంట. ఫోన్ చోరీ అయిపోయిన తర్వాత కూడా మనోడు జేబులో లైక్ పర్స్ ఉంది, పర్స్లో కొన్ని పైసలు ఉన్నాయి, సరేలే అని చెప్పేసి నార్మల్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఉంటారు కదా. సో మనోడు ఏం చేసినంటే అవుతర్ సైడ్ ప్లాట్ఫామ్లో పోలీసులు చూడగానే నేను వెళ్ళేమని వాళ్ళని హెల్ప్ అడుగుతా, కంప్లైంట్ చేస్తా అని చెప్పి మనోడు చెల్లి నీడు వదిలే చెల్లిపోతే ఆ టైంలో మనోడు మిస్ అయిపోయిందంట. ఆ చెల్లికి ఏం చేయాలి అర్థం కాలే, మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం లైక్ తిరగడం ఇదంతా చేస్తుంటే మొత్తం తిరిగిందంట. తిరిగి తనకి ఇక ఎక్కడ లైక్ దొరకలేదంట, అసలు ఏం తెలియదంట తనకి. ఫస్ట్ థింగ్ తను ఇంకోటి ఏంటంటే తెలుగు అంత తెలుగు అమ్మాయి, కాకపోతే తెలుగు చదవడం నీకు ఇంగ్లీష్ అంత రాదంట, వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది, స్లాంగ్ ఉంటుంది, అర్థమైతే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అంటే కమ్యూనికేషన్ అంటే లైక్ ఎలా కమ్యూనికేట్ చేయాలి పీపుల్తో తెలుగు తనకి భయపడుతుంది. సో ఆ సిచ్యువేషన్ ఏమంటే తను ఒక మూల కూర్చొని ఏడుస్తుంటే ఎవరైతే మన హైదరాబాద్ బాయ్ లైక్
మన మన వీడియోస్ ఎవరైతే చూస్తారో ఆ పర్సన్ లైక్ నాకు నార్మల్గా మెసేజ్ చేసిండు, సో ఇది సో అండ్ సో అని చెప్పేసి. సో నేను కాల్ కూడా చెప్పేశాను, సో చెల్లమ్మ నువ్వు ఎక్కడుందా నీకు నేను ఒక లొకేషన్ డ్రాప్ చేస్తా, నువ్వు మా దగ్గరికి రా. వచ్చి అసలు ఏమైంది ఏంటో కనుక్కుందాం. ఒకవేళ అబ్బాయి మిస్ అయిందా, నా నాకున్న సర్కిల్ నాకున్న ఫ్రెండ్స్ ప్రకారంగా నీకు పక్క ఎక్కడున్నా దొరికిపించడా నేను చేస్తా అని చెప్పేసి నేను తనకి మాట ఇచ్చాను. సో బేసిక్గా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో మనోడు సికింద్రాబాద్లోనే తనని ఏం చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే నార్మల్గా ఉంటారు కదా అమ్మాయిలు, అమ్మాయిల ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచిండంట ఒక నైట్ అంతా. సో తను మార్నింగ్ నేను తీసుకొస్తా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ తీసుకొస్తా అన్నాడు. సో వాళ్ళు ఇప్పుడు రావచ్చు ఒక హాఫ్ అవర్లో. సో అసలు ఏంటి స్టోరీ, ఎలా తప్పిపోయారు ఇదంతా మనం క్లియర్గా ఆమె నోడుతూనే మనం విందాం గాయస్. సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? రైట్ గాయస్, 15 మినిట్స్ లేటర్. సో గాయస్ నాకు వాళ్ళు ఫోన్ చేశారు. సో వాళ్ళు ఆల్రెడీ లొకేషన్కి అయితే వచ్చేసారంట. సో నిజం చెప్తున్నా ఆ చెల్లి ఎంత బాధపడుతుందో నాకు అర్థమైపోయింది. ఆ ఫోన్లో కూడా అన్న వస్తున్నామా అన్న వస్తున్నామా అని చెప్పిర్రు. సో వాళ్ళు అయితే వస్తున్నారని చెప్పారు, బట్ మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం. వస్తుంటారు గేట్ వస్తున్నారు. తమ్ముడు వెళ్ళిండా, రవాంగడ్ వెళ్ళిండా తిను టెక్. సో గాయస్ వస్తున్నా, గాయస్ తగ్గుబట్టారు. హాయ్ హాయ్ బ్రో, మీరేనా ఫోన్ చేసింది? దాచిలే మదా. ఏమైంది ఏమైంది ఏమైంది? అయ్యా టెన్షన్ పడకు, కూలుగుండు. ఏమైంది బ్రో అసలు? నువ్వు ఎక్కడ ఉంటావు? సికింద్రాబాద్? సికింద్రాబాద్ కాడ ఉంటావా? సో నువ్వు ఓకే, నువ్వు ఎట్లా కాంటాక్ట్ అయినా అజిత్ వచ్చిన నెంబర్ తెలుసా? అది ఆ నెంబర్ చూసి కాంటాక్ట్ అయినా. థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ డిడ్ బ్రో, గ్రేట్ థింగ్ కదా, చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. బ్రదర్ చేసినందుకు ఇప్పుడు చెల్లి ఇటు వరకు వచ్చింది అంతా ఓకేనా? ఏమైంది, టెన్షన్ పడకు. నువ్వు చెల్లమ్మా ఎక్కడ మీది, ఎక్కడ ప్రాపర్, ఎక్కడ? వైజాగ్? అవు, కావేరి. కావేరి మా దగ్గర కూడా వైజాగ్ అమ్మాయి ఉంది. అవు మాట్లాడే కావేరి పండు ఒకసైడ్ రా. ఈ చెల్లి తెలుసా నీకు? ఇట్రా చెప్తా, నార్మల్ రా, కూర్చో నువ్వు కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్ప అసలు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నామన్నా. ఇలాగ మాలో నేను నా మాలో వచ్చాము. తన పేరు మధు, నా పేరు కామ్లి అన్నయ్య. ఒక నిమిషం, మీది వైజాగ్ విత్ లవ్ అంటే విత్ లవర్స్? లైక్ నీ ఏజ్ ఎంత? 21 అన్నయ్య. 21? మీ బాయ్, మీ అబ్బాయి ఎవరైతే అబ్బాయిని లవ్ చేస్తున్నా తన ఏజ్ ఎంత? 22 అన్నయ్య. 22? సరే, మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు, అసలు ఏం పని మీద? జాబ్ పర్పస్ మీద వచ్చామన్నయ్య. తన ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా ఇద్దరికి అంటే 2 ఫ్యామిలీస్కి తెలిసి మేము లవ్ చేసుకుంటున్నామని. ఓకే, జాబ్ పర్పస్ మీద వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నామన్నయ్య. ఇట్లా కూర్చో, ఇక్కడ కావేరి. ఈ అమ్మాయి తెలుసా నువ్వు వైజాగ్ అంట? వైజాగ్ అవునా? నాది వైజాగ్. ఇక్కడ పూర్ణ మార్కెట్ అక్క. ఏడన్నా అది? ఏమైంది అసలు, సిటీ సైడ్ అన్న? సిటీ సైడా? సరే చెప్పు. అయితే నేను చెప్తా క్లారిటీ, తను చెప్పని స్టోరీ నేను చెప్తాను. జాబ్ పర్పస్ మీద అలా వచ్చామంటే ట్రైన్లో వస్తుంటే ఏదో ఏదో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంట మాకు తెలియదు. అక్కడ ట్రైన్లో వచ్చేసి మా మొబైల్ ఫోన్స్ రెండు మిస్ అయిపోయినాయా. మిస్ అయిపోవడం అంటే లైక్ పోయాయా లేకపోతే ఎవరైనా దొంగతనం చేశారా? అది తెలియదు అన్నయ్య. మేము నైట్ అంతా స్లీప్ చేసిన తర్వాత మార్నింగ్ వేసేటప్పుడు మా బ్యాగ్ బ్యాగ్ చెక్ చేసేటప్పటికి మొబైల్ ఫోన్స్ ఏం లేవు అన్నయ్య. అయితే మేము రైల్వే స్టేషన్ దగ్గర దిగాము, అదే అన్ని ప్లాట్ఫామ్లో చూసాము కానీ అక్కడ అంటే ఎవరు తీసినట్టు కనిపించలేదని. అయితే మా హస్బెండ్ అక్కడ ఏమించి ఎవరో పోలీసులు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారని చెప్పి అక్కడికి వెళ్ళాడని. వెళ్తేనే ఏమించో తను ఇంక మళ్ళీ తిరిగి రాలేదని చాలాసేపు వెయిట్ చేస్తున్నా. ఒక అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చి ఏమైందని అడిగితే ఇలా చెప్పినని చెప్తే ఇలాగా నాకు ఒక ఫ్రెండ్ తెలుసు ఇలా చెప్తాను అలాగే అంటే మీ నంబర్ ఇచ్చాడని మీకు కాల్ చేసామని. సో ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మిస్ అయిపోయాడు సికింద్రాబాద్ లోనే? అవునండి. మార్నింగా? మరి నువ్వు ఏమైనా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఏమైనా చేసావా లేకపోతే నార్మల్ గా? ఏం లేదు, డైరెక్ట్ నాకే కాంటాక్ట్ అయినా. వెయిట్ చేయాల్సిందిగా, వస్తాడేమోగా. మన నుంచి వెయిట్ చేసిందంట. వెయిట్ చేస్తే ఇప్పుడు సికింద్రాబాద్ చాలా పెద్ద రైల్వే స్టేషన్, ఎన్ని ప్లాట్ఫామ్? పదకొండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంటే క్రౌడ్ ఫుల్ ఉంటుంది. ఆ క్రౌడ్లో తనకి ఏం తెలుసు చెప్పు,
తెలియదు కదా ఫస్ట్ టైం నువ్వు హైదరాబాద్ రావడు. యా ఏడు వచ్చి అమ్మా చెల్లి వినవే నా తల్లి చేయండి, నేను హెల్ప్ చేస్తా. కాకపోతే మీరు చూసుకొని ఉండాలి కదరా ఏదైనా కానీ. మీరు అట్లెట్లో ఎవరైనా తెలుసా నీకు హైదరాబాద్ లో ఎవరు తెలియదు? వచ్చారు అట్లా జాబ్ చేసుకుందామని చెప్పి జాబ్ చేసుకున్నా. ఎక్కడ ఉందామా ఎక్కడ స్టే చేద్దాం అనుకోరు, అప్పటి వరకు జాబ్ దొరికే వరకు అయినా కానీ మీరు ఎవరు తెలియకుండా ఎట్లా ఎట్లా వస్తావు? ఎవరు తెలియంది నువ్వు ఎలా ఉంటావు, స్టేయింగ్ ఎలా ఉంటావు? ఇప్పుడు అయినా లేడు కదా జాబ్ కోసం, ఇక్కడ వస్తే చేసుకుందాం అన్నట్టుంది. ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు. ఎవరన్నా ఒకరు ఉండాలి కదా, తెలిసిన వాళ్ళు ఉంటే మీకు అయితే ఎట్లా? సరే ఏడవ ఫుడ్ తిందాం ఏమన్నా? సరే మీ ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర మరి మీ మమ్మీ నెంబర్ ఎవరైనా నెంబర్ తెలుసా? అలాగే తెలుసా పోనీ, నువ్వు చెప్పావా? చెప్పలేదా? ఎందుకు భయపడిస్తారా? మీ ఫ్యామిలీకి ఇంటిమేట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఏమైనా ఇష్యూ అవుతుందా? వద్దని చెప్పద్దు, మేము ఇక్కడ దూరంగా వచ్చేసాము. ఇంట్లో తెలుసు కదా ఇద్దరు లవ్ చేసుకుంటారు అని. మరి అంటే ఇప్పుడు వచ్చేసామని తెలియదు అంటే ఇట్లా తప్పిపోయిన అని చెప్తే ఇంట్లో భయపడతారు కదా, కంగారు అయిపోతారు కదా. ఇప్పుడు తెలియకపోతే మళ్ళీ ఏమైనా స్టోరీ రేపన్నాడు ఏమైనా స్టోరీ అని మన ఆఫీస్కి విజిట్ చేసింది కదా. విజిట్ చేసినా మనం చెప్పుకున్నా. అబ్బాయి ఫోటో కానీ ఏమన్నా లైక్ ఉన్నాయా? ఏం లేవు అని. తను కొంచెం హైట్గా ఉంటాడు, కొంచెం మంచి కలర్ అన్నీ. తన పేరు మధు అన్నయ్య. మధు మధు హైట్ ఇట్లా అని చెప్తే ఎట్లా? ఫోటో అయినా కావాలి కదా మనకి. సికింద్రాబాదా? ఒకసారి నా ఫోన్ ఇరా, నా ఫోని నా ఫోని ఒకసారి ఫోని కరీం భాయ్ ఫోన్ చేద్దాం ఒకసారి. కరీం భాయ్ ఆడే ఉంటాడు కదా సికింద్రాబాద్ ఇప్పుడు. ఇది మనకి ఏమైనా ఫోటో గీట ఉంటా, మనం ఇన్స్టాలో స్టోరీ పెట్టానా ఏదో ఒకటి చేసానా? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఉందా? ఇన్స్టా ఉంటుంది కదా, ఇన్స్టాలో ఫొటోస్ ఉంటాయా? అందం తినిచేలమ్మా, మనకి కావాల్సిన ఫోటో కదా. ఇన్స్టా ఉంటే మనం ఏం చేయాలి తెలుసు? ఒక ఫోటో ఉంది అనుకో, ఒక మిస్సింగ్. ఇది నీకు ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసా మీ బాయ్ ఫ్రెండ్ది? ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు మనం పెట్టచ్చు కదా బాయ్. అదే నేను ఏమన్నా ఒక మిస్సింగ్ ది పోస్టర్ వేసి మనం చూసి, లేకపోతే అప్పటి వరకు మనం ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా స్టోరీ పెట్టి చెక్ చేసినా మనకో కొంతమందికి ఒక మనం ఒక 100K మెంబర్స్ అని ఒక 20-30 మందికి అయినా చూస్తారు కదా. దానికి ఎవరు ఒకరు దొరుకుతారు కదా. తిను తిను ఫస్ట్ తిను. తను దొరికితే ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా చెల్లమ్మ. నువ్వు తిను ఫస్ట్, ఫుడ్ తినకుండా ఎండిపోయినట్టు ఉన్నావు. హలో నేను చెప్పినా కదా హైదరాబాద్ లో ఏం గుణ ఉన్నా నేను పట్టుకొస్తా, టెన్షన్ పడకు. ఇప్పుడు నేను చెప్పాలా, అబ్బాయి ఎక్కడ బతకగలుగుతాడు? అమ్మాయి ఫుడ్ తినాలి కదా, ఫుడ్ లేకపోతే ఎనర్జీ ఏడు ఉంటుంది. ఎనర్జీ తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నా అబ్బాయి, నేను వచ్చినా అజ్జాను మీద నమ్మకం పెట్టి వచ్చినావు, మరి ఎందుకు ఇంకా టెన్షన్ పడకు. ఓకేనా? ఒక ఫోటో అయినా ఏది ఉన్నా ఒక ప్రూఫ్ దొరికినా సికింద్రాబాద్ కాదు హైదరాబాద్ ట్విన్ సిటీ ఏడు ఉన్నా కానీ పట్టుకొస్తా. ఓకేనా? ఎవరైనా జర్నీ చేసేటప్పుడు జర మొబైల్ చూసుకోండి, జరా చూసుకోండి అండ్ వచ్చేటప్పుడు. అంటే ఎవరు తెలియదు హైదరాబాద్ లో కానీ మీరు వచ్చేసారు. ఏం డేరు బాయ్, ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకోనా ఒక నిమిషం. మనం ఫస్ట్ ఆ మిస్సింగ్ అని చేసాము, చేసినాక దాన్ని బట్టి ఏమైనా రెస్పాన్స్ సాయంత్రం వరకు ఒక రెస్పాన్స్ వస్తుంది కదా మనకి. ఒక్కసారి నీ మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పవా నాకు ఏమన్నా? ఇదేనా మధు? సో గాయ్స్, సో ఈ చెల్లెలు ఏం చెప్తుందంటే, సో ఇట్లా సోయించు వైజాగ్ నుంచి వచ్చి తప్పిపోయినట్టు అబ్బాయి. సో తన పేరు వచ్చేసి మధు. సో సైడ్లో మీకు ఫోటో చూపించే ఉంటారు, ఫోటో పడుతుంది చూడడం పక్క. సో ఈ ఫోటోలో అబ్బాయి మీకు గనబడితే కింద నేను నా నెంబర్ ఇస్తున్నాను, మీరు దయచేసి ఇదొక హెల్ప్ చేయండి. సో ఎందుకంటే పాపం వాళ్ళు తెలియకుండా వచ్చి తప్పిపోయారు కాబట్టి మనం హెల్ప్ చేయాలి. సో ఆ నెంబర్కి మీరు దయచేసి నాకు ఒక కాల్ అయినా ఒక మెసేజ్ అయినా పలానా పర్సన్ పలానా ప్లేస్ ఉందని చెప్పి హెల్ప్ చేస్తే చాలా హ్యాపీ. మధుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఎవరైనా వెళ్ళి వీడియో చూపిస్తారు కదా, ఏమైనా చెప్తావా మధుకి? ఇప్పుడు మధు అంటే ఏమైనా సపోజ్ ఎవరైనా వీడియో చూపించినా కానీ మధు చెప్తావా ఏమైనా? చెప్తామనుకుంటున్నావా?
మధుర్, నువ్వు ఈ వీడియో అక్కడ చూసినట్లయితే నేను అజ్జనాల దగ్గర ఉన్నాను, వాళ్ళ నంబర్ కాల్ చేయు. సరే, లేదంటే మెసేజ్ అయినా చెయ్యి. ఓకే, నేను వీళ్ళ దగ్గర ఉన్నాను, సేఫ్ నువ్వు ఎక్కడున్నాయి, సేఫ్ గానే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తావు నేను అనుకుంటున్నాను, అజ్జనాల దగ్గర ఉన్నాను, వాళ్ళకి మెసేజ్ చెయ్యి. ఓకేనా? లవ్ యూ, బాయ్. సో మధు బ్రో, నువ్వేం టెన్షన్ పడకు. సో మా దగ్గర ఉంది చెల్లెలు, అయితే నువ్వు ఒకటే చెప్తున్నా, నువ్వు ఏడుందా దయచేసి ఒక నెంబర్కి, నేను ఇచ్చి ఒక నెంబర్ కింద ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ అన్న మెసేజ్ చేసి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పక్కన ఉందా కానీ వాళ్ళతో ఈ లొకేషన్కి అయితారా, నాకు ఒకసారి ఫోన్ చేసి నేను లొకేషన్ పెడతా. సో దయచేసి రా, నాకు తెలిసి మధుకి ఏం కాదు, టెన్షన్ పడకు. హైదరాబాద్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, అది హెల్ప్ చేయడానికి ఉంటారు. ఇప్పుడు నేను భయానికి ఎట్లా హెల్ప్ చేసిండు, అట్లా మీ మధు కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. టెన్షన్ అది ఇబ్బంది పెట్టకండి, టైం పాస్ కోసం వేస్ట్ చేయకండి. ఒకవేళ మీకు నిజంగా ఆ పర్సన్ కనబడ్డా, ఆ పర్సన్ మీరు సికింద్రాబాద్ సరౌండింగ్లో ఎక్కడ చూసినా, సికింద్రాబాద్ అనే కాదు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒక్క ఫోన్, మీ ఫోటో అయితే క్లారిటీకి అర్థమైపోతుంది. దానికి ఏమైనా టాటూస్ ఉన్నాయా ఎక్కడైనా? లెఫ్ట్ హ్యాండ్ లో పెద్ద టాటూ ఉంటది, ఓకే, జాన్ అని ఉంటది. జాన్. సో రైట్ హ్యాండ్ లో జాన్ అని ఉంటుంది అంట. ఇది మొత్తం లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఫుల్ టాటూ ఉంటుంది అంట. సో క్లియర్ థింగ్. సో ఇట్లా ఈ పర్సన్ ఉన్నారంటే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి గైస్, ఓకేనా? అంతే, భయపడక, మేము ఉన్నాంగా, మాతో ఉండొచ్చు, నువ్వు ఏం టెన్షన్ పడకు. వీళ్ళు అమ్మాయిలే, వీళ్ళతో పాటు ఉండు. తెలిసి తెలియక హైదరాబాద్కి వచ్చేవాళ్ళు జర చూసి. హైదరాబాద్ అనేది అంత డేంజర్ ప్లేస్ ఏం కాదు, మంచి ప్లేసే, కాకపోతే అందరూ మంచోళ్ళే కాదు. ఇట్లా ఫోన్లు ఇవన్నీ ఉంటే మన జాతరలో మనం ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏమన్నాడు, మన జాతరలో మనం ఉంటే మనకి ఏమి కాదు. సో అదే చెప్తున్నా, అండ్ హైదరాబాద్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జర చూసి ఎవరైనా ఉంటేనే, తెలిసిన వాళ్ళు ఉంటేనే మీరు హైదరాబాద్కి రాండి. వచ్చి మళ్ళా ఎవరు తెలియకుండా ఏదేదో చేసుకుంటూ అదంతా వద్దు, తెలిసిన వాళ్ళు ఉంటేనే హైదరాబాద్కి రాండి, రిస్క్ తీసుకోండి. ఓకేనా? చాలా ఇబ్బంది పడతారు, సరే. నేను స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి బై పోస్టర్లు అయితే మనకి ఆ పోస్టర్లు అన్న చూపించి, పోస్టర్లు అన్న చూపించి నా ఫ్రెండ్స్ దొరికేస్తాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ సికింద్రాబాద్ ఫ్రెండ్స్ అందరితో, నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను, వాళ్ళు తప్పకుండా ఎత్తుకుతారు నీకోసం, మీ బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. ఓకేనా?